అభిషేక్, రిమెంబర్ వన్ థింగ్, నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. ఇది నా పాలసీ, సో యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ప్లీజ్. అభిషేక్, కెన్ ఐ కాల్ యూ లేటర్? థ్యాంక్ యూ. అదే కారు, అదే మనిషి. ఏమన్నా? సచ్చినోడ కళ్ళు కనిపించట్లేదా అన్నాను. ఎందుకలా అన్నారు? మీ వల్ల నా బట్టలన్నీ బురదయ్యాయి. ఎందుకంత స్పీడు? ఇక్కడ ఏమైనా రేసులు జరుగుతున్నాయా? రేసులలో నేనే నెంబర్ వన్. నా స్పీడ్ ఎవ్వరూ తట్టుకోలేరు, నన్నెవ్వరూ ఓవర్టేక్ చేయలేరు. అయితే ఎవరికి గొప్ప? రోడ్లో నన్ను ఇబ్బంది పెట్టడానికి కారు కొనుక్కున్నారా? ఒకసారి కారుతో గుద్దేసి సారీ చెప్పలేదు, రెండోసారి గుళ్ళు మీరే గుద్దేసి నోటికి చున్నీ కట్టేసి సారీ చెప్పకుండా వెళ్ళిపోయారు. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? చెప్పండి, ఇప్పుడైనా నాకు సారీ చెప్పండి. నాకు సారీ చెప్పడం అలవాటు లేదని చెప్పాను కదా. తప్పుల మీద తప్పులు చేయడం అలవాటు అయింది గానీ సారీ చెప్పడం అలవాట్లేదు. అబ్బాబ్బాబ్బా, ఏం చెప్పారు సార్? కావాలని చేస్తే అది తప్పు, అనుకోకుండా జరిగితే పొరపాటు. ఎట్ట? రోడ్డు మీద ఉన్న రాయి వల్ల మొదటిసారి అలా జరిగింది. రౌడీ వెదవల్ని చేసి చేస్తున్నప్పుడు రెండోసారి అలా జరిగింది. సో వాంటెడ్లీ ఏం చేయలేదు. అండర్స్టాండ్? తమరు చెప్పిన ఆన్సర్ నాకేం నచ్చలేదు. నా వలన మీ డ్రెస్ బురదైంది అంతే కదా. ఓకే, ఐల్ డూ వన్ థింగ్. ఏం చేస్తున్నావు? ప్రాబ్లం సాల్వ్. ప్రాబ్లం సాల్వ్ కాలేదురా, అసలైన ప్రాబ్లం ఇప్పుడే మొదలైంది. ఈ మల్లితో పెట్టుకున్నావు, ఇంకొక్కసారి దొరికినప్పుడు నీ సంగతి చూసుకుంటాను. ముందు హాస్టల్కి వెళ్ళి డ్రెస్ మార్చుకోవాలి. అమ్మా. ఏటే? వాళ్ళు పెద్దోళ్ళమ్మా, వాళ్లతో మనం గొడవలు పెట్టుకుని ఏం సాధించగలం? నాలాగే నా కూతురు తలరాత కూడా ఒంటరి బతుకని రాసి పెట్టినట్టున్నది. ఊరెళ్ళిపోదాం రా అమ్మా. మేసం లేని మగాడిని, భయం లేని ఆడదాన్ని నా అరుపుల ముందు ఉరుములేం పని చేస్తాయే. వాళ్ళు డబ్బున్నోళ్ళైతే వాళ్ళకు గొప్ప. మళ్ళీ విషయం తెలిసిన కాడ్నుంచి నా మనసు రేగిలిపోతున్నది. మళ్ళీ బతుకు బాగు చెయ్యాలని కంకణం కట్టుకున్నాను. ఎనకడుగు వేసేదేలే. అరవింద్ ఇంటికెళ్ళి సంగతి తేల్చేయాలా. ఏయ్, అదిగో అక్కడ ఆటో ఉంది చూడు, వెళ్దాం పద పద. అమ్మా అమ్మా అమ్మా, ఆగమ్మా, అమ్మా చూసుకోమ్మా. అమ్మా ఆగమ్మా, వెనక్కి వెళ్ళిపోతారా అమ్మా? అమ్మా అమ్మా అమ్మా, నా చెయ్యిరిగిపోనాది. ఆ దొంగ సచ్చినోడు నా చెయ్యర కొట్టిపోనాడు రా దేవుడు. అప్పటికి నేను జాగ్రత్తలో చెప్తూనే ఉన్నాను, నా మాట వినకుండా
ఇదిగో ఇలా దూకుడుగా ఎల్లో. నన్ను దొబ్బకుండా తొందరగా ఏదో చెయ్యవే. ఏమి కిరిగిపోనట్టున్నది, నేను తట్టుకోలేకపోతున్నానే. సిటీ ట్రాఫిక్ లో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. కొంచెం సాయం చేయండి అయ్యా, హాస్పిటల్ తీసుకెళ్దా. కొంచెం ముందుకి 1 కిలోమీటర్ వెళ్తే హాస్పిటల్ ఉంటుందమ్మా, ఆటో పిలుచుకొస్తాను. అలాగేనయ్యా. అమ్మా అమ్మా, ఆటో వస్తుందిలే, కాస్త తోర్చుకో. నా వల్ల కావటం లేదే. అత్తయ్య అత్తయ్య, అమ్మా మీరా, దేవుడు నీ అల్లుడిని పంపించాడే.